అదే విధంగా మాస్కుల కొనుగోలులో టీఎస్ఎంఎస్ఐడీసీ తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేసిన కొనుగోలులో కోట్లు రాల్చిన కిట్లు దాదాపుగా 506 కోట్ల రూపాయల కిట్లు 200 కోట్ల రూపాయల మందులు ఇతర కొనుగోళ్ళల్ల పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పి ఇదే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే విజిలెన్స్ కమిటీ నివేదిక ఇచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు సంబంధించిన వాళ్ళు టీఎస్ఎంఎస్ ఐడీసీలో కొనుగోళ్ళల్లో జరిగిన అవినీతి అక్రమాల భాగోతం మీద విచారణ జరిపి ప్రభుత్వానికి ఈ కొనుగోళ్ళల్లో 100 కోట్ల రూపాయల మొత్తం గోల్మాల్ జరిగిందని చెప్పి నివేదిక ఇచ్చారు ఎందుకు ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది దీనికి సంబంధించిన కొనుగోళ్ళలో భాగస్వాములైన ఈఎస్ఐ హాస్పిటల్ కంటే పెద్ద కుంభకోణం ఇది ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన మందుల కొనుగోళ్ళలో మీరు చర్యలు తీసుకున్నాము అధికారులను అరెస్ట్ చేసినామని చెప్తున్నారు కదా టీఎస్ఎంఎస్ఐడీసీలో కరోనాను అడ్డం పెట్టుకొని వివిధ దాతలు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన 100 కోట్ల రూపాయల కొనుగోళ్ళలో అవినీతి అక్రమాలు జరిగినాయి 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టింది సంబంధిత అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మొదటి విడత కొనుగోళ్ళలో జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గుదేర్చకుండా చర్యలు తీసుకోకుండా ఆ కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులను వ్యక్తులను సంస్థలను కాపాడడం వల్ల రెండవ విడత కరోనాను ఎదుర్కోవడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది స్పష్టంగా విజిలెన్స్ ఇచ్చి ప్రధాన పత్రికలలో ప్రతాజక శీర్షికలు రాశారు నేను అందుకే అడుగుతున్నా ప్రభుత్వం ఎందుకు దీన్ని కప్పిపుచ్చుతుంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను బయటపెట్టమని డిమాండ్ చేస్తున్నాము మేము సమాచార హక్కు చట్టం కింద ప్రయత్నం చేసిన అధికారులు ఎవరు దొరుకుతలేరు ఉంటే మీకు ఆ నివేదికలు మొత్తం ఇచ్చేవాళ్ళను తొక్కిపెట్టినరు ఇవాళ కొనుగోళ్ళల్లో తప్పులు జరిగినాయి కోట్లు రాల్చిన కిట్లు అని చెప్పి పత్రికలలో తాటికాయని అక్షరాలలో వచ్చింది వరుస పెట్టి దాని మీద కథనాలు వచ్చినాయి దీన్ని ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొన్నటి వరకు వైద్య ఆరోగ్య శాఖ ఈటల రాజేందర్ దగ్గర ఉంది రాజేందర్ పాత్ర ఉంటే ఎందుకు విచారణకు ఆదేశించలే నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది కాబట్టి దీన్ని తొక్కిపెట్టిందని నేను ఆరోపణ చేస్తున్నా ఇప్పుడు టాస్క్ ఫోర్స్ నియమించడానికి కూడా రాజేందర్ను తొలగించినాక కేటీఆర్ను నియమించడానికంటే కూడా దీని వెనకాల ఏదో మతలబు ఉందని చెప్తున్నా నేను సబ్స్క్రైబ్ us and press the bell icon for more interesting updates.